నన్ను 8 ఏళ్ల సది బ్లాక్మెయిల్ చేసింది, నసిప్ప చేసింది నన్ను. ఎంత టార్చర్ పెట్టింది అంటే కొన్ని రాత్రులు నేను నిద్రపోలే. రాజకీయ పంచాయతీ ఆయన చేసేది, ఆయన రెడ్డిలా ముసుకులా రాజకీయ పంచాయతీ చేస్తుండు. ఆయన ఒక్కడే రెడ్డా? ఆయనే రెడ్డా? మేము రెడ్డి కాదా? మాకు లేదా? కాంగ్రెస్ ఆయనే నాయక, అంత ఆయనేనా? మీరు చూసిరు కదా, ప్రత్యక్షంగా నిన్న చూసిరు కదా, విజయాలు కూడా చూడండి మీరు. ఆయన మనుషులను పంపించాడు, ఆయన గుండాలను పంపించాడు. పర్స్పెక్టివ్ చప్పట్లు కొట్టిండ్రు, మంచి మీటింగ్ జరుగుతుంది, మంచిగా నవ్వుకున్నాము, మంచి చేతులు లేవట్టి ఫోటో దిగినాము, అంత సంబరాలు చేసుకుంటున్నాము. దానికి కంట్రోల్ కాదు. ఆయనకు బర్దాస్ కాదు. ఓయమ్మో మల్లారెడ్డి చాలా ఫేమస్ అయిపోతున్నాడు, నాకంటే ఫేమస్ అయిపోతున్నాడు, నన్ను మించేసిండు, నన్ను దాటేసిండు అని ఇట్లా ఓర్వజాలని గుణము. చాలా బాగా మంచి క్వశ్చన్ అడిగి తిరగబడలేదు. వాళ్ళు రాత్రి కార్పొరేషన్ డిక్లేర్ చేయమన్నారు, చేస్తా అంతకే పోయినా నేను. 2 సంవత్సరాలు అలా చెప్పినా క్లుప్తంగా, 2 సంవత్సరాలు ఏ ప్రభుత్వం 70 సంవత్సరాలు అయింది, సీఎంలుండే మంత్రులుండే ఎవరు చేయలే, సీఎం కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, మాటిచ్చింది, మేనిఫెస్టో పెట్టిండు, మన నాయని నరసింహారెడ్డి గారు చేపించిండు, దానికి తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడానికే పోయినా, సానుకూలంగా స్పందిస్తానికే పోయినా అడిగి. కాకపోతే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, 100 కోట్లు గవర్నమెంట్కు నష్టం వచ్చింది, కొద్దిగా టైం తీసుకున్నారు అంతేగాని టైం గ్యాప్ కానీ కార్పొరేషన్ మాత్రం గ్యారంటీ. నేను నా పార్టీ నేను మంత్రిని కదా, టీఆర్ఎస్ పార్టీ కార్పొరేషన్ ఇస్తున్నాం. ఓయ్యా నేను గెలిపియాలని చెప్తలేను. ఓయ్యా రైతులకు రైతు బీమా ఇచ్చిన పార్టీ ఏది? రైతులంటే 50% రెడ్డి ఉండరాలా? ఒక ఎకరాకు ఒక రెడ్డికి 2 ఎకరాలు ఉందనుకో, 20,000 రూపాయలు వస్తున్నాయి ఏడాదికి, 2,000 రూపాయలు నెలకు పింఛన్ పడుతుంది రెడ్డికి. ఇదంతా రెడ్డిలకు ఇస్తున్న పోతలేదా? గ్రామంలో ఆడ కులం చూస్తున్నామా? రెడ్డి సపరేట్ గా బీసీలను చూస్తున్నామా? ప్రతి కులంలో ఎవరికి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు. సామాన్యంగా రైతులకు ఎక్కువ అంటే రైతులు అంటే ఎవరుంటారు? రెడ్డిలు ఎక్కువ ఉంటారు కదా, మెజార్టీ 50% అని ఉంటారు కదా. వాళ్ళకందరికి పింఛన్ ఇస్తుండే, రైతు బంధిస్తుండు, ఒక గుంట భూమి ఉన్నా కానీ వాళ్ళు చనిపోతే ప్రమాణశాతు 5 లక్షల రూపాయలు ఇస్తుండు. ఇవన్నీ రెడ్డిలకు చెందుతలేవా? గవర్నమెంట్ తరపు నుంచి వస్తలేవా? ఆడ రెడ్డి ఉండని రావుండని ఎవరైనా ఉండని, ఇంతకుముందు రెడ్డిలు ఉన్నారు చేసిండ్రా, ఇప్పుడు రావున్నా అన్ని చేస్తలేడా? మనకిస్తలేడా? మనం చూస్తలేమా? ఇంత పెద్ద పంట ఎప్పుడైనా వండిందా? 3 లక్షల మెట్రిక్ టన్ల పంట వండిందా తెలంగాణలో? సాగునీరు అందించిండే 1 కోటి ఎకరాలకు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిండు. ఇవంతా రెడ్డిలకు లాభం అయితే లేదా? రెడ్డిలు ధనికులు అయితే లేరా? ఆర్థికంగా గొప్ప వాళ్ళు అయితే లేరా రెడ్డిలు? ఇలా రైతులు అంటేనే 50% ఉంటారు కదా రెడ్డిలు.